The essence of universe is earth. The essence of earth is man. The essence of man is thought. The essence of thought is sound to communicate. The essence of sound is Om. Om Ite Kacharam Brahma. Om is logos of Hinduism. Om is almighty. Om is all pervasive. Om is indwelling. Om is everything. అండపిండ బాండ బ్రహ్మాండమంతయు నిండి నిబిడీకృతమైనటువంటి ఓంకార స్వరూపము మిమ్మల మమ్మల అందరినీ ఆశీర్వదించుగాక. దివ్యాత్మ స్వరూపులారా, నేను చైతన్య రథయాత్ర చేసి హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని మరొక్కసారి ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశం మీద నేను ఈ ప్రెస్ మీటింగ్ జరపతలపెట్టాను. ముఖ్యంగా ఏంటంటే, హిందూ మతము ఈస్ అట్ క్రాస్ రోడ్స్, నాలుగు రోడ్ల కూడల్లో ఉంది. జనాలందరూ కూడా ఏమిటిది అని అర్థం కాకుండా హిందూ మతాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. హిందూ యూత్ తొందరగా ఇతరుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఏం తెలీదు, వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన కల్పించాలన్న ఉద్దేశం మీద మళ్ళా చైతన్య రథయాత్ర చేయాలని సంకల్పించాను నేను. ఆ సంకల్పంలో ఆసేతు హిమాచలం తిరుగుతాను, దానికోసం సంఘటిత పరుస్తున్నాను. అందువల్ల హిందువులను మేల్కొల్పుటే నా ఉద్దేశం. 1893లో స్వామి వివేకానంద చికాగోలో ఉపన్యసించి హిందూ మత ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. 1993లో అదే చికాగోలో నేను హిందూ మత ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటాను. పివి నరసింహారావు గారు, ఆనాటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు నాకు అభినవ వివేకానంద అని బిరుదు ఇచ్చి సన్మానం చేశారు. అటువంటి హిందూ మత నాయకుని నేను నేటి క్లిష్ట పరిస్థితుల్లో మరొక్కసారి అందరినీ మేల్కొల్పాలని ఉద్దేశం మీద చైతన్య రథయాత్ర చేయబోతున్నాను. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, కరోనా మహమ్మారికి మందు ఇంతకుముందు కనిపెట్టానని మీ అందరికీ తెలియజేశాను బ్రహ్మంగారి మఠంలో. ఇప్పుడు దాని మందు మళ్ళీ మూలికలన్నీ దొరికినాయి, దాని మందు తయారు చేయబోతున్నాను. అది రెండవ పాయింట్. మూడవ పాయింట్, ఎయిడెడ్ సెక్టార్ను మూసివేయకుండా ఇంకా కొంతకాలం ఉంచమని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మూడు పాయింట్ల మీద ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది.